नारसिंहाय। श्रीरंगम फाउंडेशन सर्वे भद्रानि पश्यन्तु। ख्याति गडिंचिन सालार्जन म्यूजियम హైదరాబాద్ నగరం యొక్క సంపన్నమైన అద్భుతమైన చరిత్రని ప్రతిబింబిస్తుంది. దేశంలోని 3 ప్రఖ్యాత జాతీయ మ్యూజియంలలో ఒకటైన ఈ మ్యూజియం జాతీయ ప్రాముఖ్యత కలిగినది కూడా. పర్షియా, జపాన్, యూరప్, నార్త్ అమెరికా, చైనా, నేపాల్, బర్మా, ఈజిప్ట్ మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించబడిన వివిధ వస్తువులని ఈ మ్యూజియంలో గమనించవచ్చు. దీన్ని ఆకర్షణీయమైన అద్భుతమైన సేకరణలైన కార్పెట్లు, ఫర్నిచర్, శిల్పాలు, చిత్రలేఖనాలు, లిఖిత పత్రాలు, పింగాణి వస్తువులు, వస్త్రాలు, గడియారాలు మరియు లోహపు వస్తువులు ఎన్నో ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ వస్తువులన్నీ సాలార్జంగ్ కుటుంబానికి సంబంధించి వారి తరతరాలకు చేరినవి. ఈ మ్యూజియం 78 గదులలో 2000 వస్తువులున్న 3 అంతస్తుల భవనం. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన సాలార్జంగ్ త్రీగా పిలువబడే నవాబ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ దాదాపు 30 ఏళ్ల సమయం ఇటువంటి ఖజానాలను సేకరించేందుకు సంపదలో ఎక్కువ భాగాన్ని వినియోగించారు. ప్రస్తుతం ఆ సేకరణలో మిగిలిన వస్తువులు సగం మాత్రమే కనిపిస్తున్నాయి. సంరక్షకులు మోసంతో కొన్ని వస్తువులు ఎత్తుకుపోవడం వలన ఆ సేకరణలో సగం మాత్రమే మిగిలాయి. ప్రజల సందర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1951 డిసెంబర్ 15 నుంచి అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వారంలో శుక్రవారం తప్ప అన్ని రోజులు సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. విద్యార్థులు విజ్ఞానం కోసం, మిగిలిన వారు వినోదం కోసం దీన్ని సందర్శించవలసిందే. ఆకర్షణీయమైన అద్భుతమైన సేకరణలైన కార్పెట్లు, ఫర్నిచర్, శిల్పాలు, చిత్రలేఖనాలు, లిఖిత పత్రాలు, పింగాణి వస్తువులు, వస్త్రాలు, గడియారాలు మరియు లోహపు వస్తువులు ఎన్నో ఈ మ్యూజియంలో గమనించవచ్చు. యూట్యూబ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని వివిధ సందర్శనీయ ప్రదేశాలు, దేవాలయాలని వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. యూట్యూబ్ ప్రేక్షకులు మా వీడియోలను వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించి శ్రీరంగం ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు మీ సత్యం శ్రీరంగం.